బ్యాక్ టు న్యూస్. టమాటో ధరలు అంతకంతకు పెరిగిపోతున్న తీరు సామాన్యులను బెంబలెత్తిస్తోంది. హైదరాబాద్ లో ఆల్ టైమ్ హైకి టమాటో ధర చేరింది. ప్రస్తుత టమాటో ధర కిలో 200కు చేరింది. దీంతో సామాన్యుడు టమాటో కొనందుకు బెంబలెత్తిపోతున్నాడు. టమాటోతో పాటు మిగిలిన కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతో పాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్లలో టమాటా సాగు ఎక్కువగా చేస్తారు. వర్షాభావ పరిస్థితులు, కొన్ని చోట్ల వరదలతో పలు ప్రాంతాల్లో పంట దెబ్బతింది. టమాటో సాగు ఎక్కువగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్బల్లాపూర్, కోలార్, రామ్నగర్ జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండటంతో టమాటో మూత మోగిస్తుంది. అయితే పంట నష్టంతో పాటు సరఫరాలో అంతరాయంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. చాలా చోట్ల టమాటో ధర ఇప్పటికే డబుల్ సెంచరీ చేరుకోగా మిగతా కూరగాయలకు కూడా కొండెక్కి కూర్చున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్ లో కూరగాయల రేట్లపై ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు చుక్కలు తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధరలు డబుల్ సెంచరీకి చేరాయి. పూర్తిగా ఆల్ టైమ్ హై కి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో చూస్తున్నాం, టమాటా ధరలు 200 రూపాయలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పచ్చిమిర్చి ధరల ఘాటు నశాలని తాకుతుంది. గతంలో టమాటా 10 రూపాయలు 20 రూపాయలు కిలో ఉండేది, ఏకంగా ఇప్పుడు 200 రూపాయలకు చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విపరీతంగా ధరలన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఏ నిత్యవసర వస్తువుల ధరలు చూసినా కూడా చుక్కలను తాకుతున్నంతో సామాన్యుడు లభోదీపం అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేజీ 200 రూపాయలు టమాటా పలుకుతుంది అంటే ఇక టమాటా కొనాలంటేనే జనాలు కూడా అడలిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ కూరగాయ ధరలు చూసినా కూడా 100 రూపాయలకు తక్కువ లేదు. పచ్చిమిర్చి 100 నుంచి 150 పలుకుతూ ఉంది. టమాటా డబుల్ సెంచరీ కొట్టింది. మిగతా ఏ కూరగాయల ధరలు చూసినా కూడా 50 నుంచి 100 రూపాయలు కేజీ పలుకుతుంది. అన్ని ధరలు విపరీతంగా ఇలా పెరుగుతూ పోతుంటే ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్యుడు లభోదీపం అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అల్లం ఎల్లిగడ్డ ధర కేజీ 250 రూపాయలు పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని ధరలు ఏది చూసినా కూడా ఆకాశమే అద్దుగా పైపైకి ఎగబాకుతుండటంతో సామాన్యుడు ఏం కొనాలి ఏం తినాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే విపరీతంగా అన్ని ధరలు పెరిగిపోయే దాని తోడుగా తప్పనిసరిగా వాడే టమాటాలు ఇలా 200 రూపాయలు అడిగితే చూసి మురవడమే తప్పితే కొనే స్తోమత లేదని కూడా సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడే చాలా మంది ఉన్నారు, ఏంటి అన్న టమాటా ధర 200 అయింది ఏమనిపిస్తుంది? బతకాలంటే విరక్తి ఉడుతుంది. ఏంది ఈ కూరగాయలు మేము బతకాలనా వద్దా, మేము తినాలనా వద్దా? మా ఆడవాళ్ళు ఒక్కటి 150 రూపాయలు చెప్తారు. ఎట్లా టమాటా ధర 200 రూపాయలు చెప్తారు? మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? మాకు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? మాకు అన్ని మీరు ఉండాలి కదా, మాకు దండగా ఉండాలి కదా. రాజకీయ నాయకులు ఎవరు చేస్తారు సార్? ఎవరు చేస్తలేదు సాయం. ఇంత ధరలు మా జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. మేము ఇంత ధరలు ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు. हम तो नहीं ले रहे, बहुत ज्यादा हो गया टमाटर का भाव. बहुत सब्जी, हर एक सब्जी ज्यादा हो गया. गरीब लोग खाना नहीं खाना समझ में नहीं आ रहा. మేడం ఎట్లా అనుకుంటారు? మేడం ఇప్పుడు 200 రూపాయలు అయింది టమాటా, ఏమనిపిస్తుంది? టమాటా వైపు మేము చూడట్లేదండి, ఎందుకంటే సామాన్యమైన ప్రజలు తినడానికి చాలా కష్టమే ఉంది. టమాటో అంటే ప్రతి ఒక్క కర్రీలో టమాటో లేనిది అసలు మనము ఆ కర్రీయే రుచి చూడం. అట్లాంటిది టమాటో ఒకప్పుడు వెరీ చీపెస్ట్ వెజిటేబుల్ అంటే టమాటో ఓన్లీ 10 రూపీసే కదా. ఇప్పుడు 200 అంటే అసలు ఏమంటారు? అన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలంటే చాలా కష్టమే అనిపిస్తుంది. ఏదైనా కూడా 100 రూపాయలు తక్కువ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. విపరీతంగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, చెప్పండి సార్, ఏంటి మామూలుగా 200 రూపాయలు టమాటా అయింది, ఏమనిపిస్తుంది? ఓకే, ఇక్కడ మనతో మాట్లాడించాలి. ఏందన్నా 200 అయింది టమాటా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధ ఉందండి. టమాటా కొనడమే బంద్ చేసాం. ఎందుకు? ఏం చేస్తామండి, ఏది తక్కువ ఉంటే అది కొనుక్కుంటున్నాం. టమాటా బంద్ చేసామండి, అంతే, ఇంకేం లేదు. ఒకప్పుడు ఇప్పుడు 200 అయింది కేజీ. అవునండి, కష్టం అండి, చేయలేము. 200 కొనలేమండి. గతంలో 10 రూపాయల కిలో ఉండే ఉల్లిగడ్డలు ఇప్పుడు ఏకంగా 30 రూపాయల కేజీ పలుకుతుంది. అంటే ఏ ఒక్క వస్తువు కూడా ధరలు తక్కువ ఏది లేదు, అన్ని విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉల్లిగడ్డలు మొదలుకుంటే టమాటాలు కానీ పచ్చిమిర్చి కానీ అన్ని ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విపరీతంగా ధరలు పెరిగిపోతున్నందుకు సామాన్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది టమాటా 200 రూపాయలు ఉంది? మేము బ్యాచిలర్స్ అంకుల్, దాదాపు 4 ఇయర్స్ నుంచి ఈ రేట్ అయితే ఎప్పుడూ చూడలేదు. మేము అసలు మర్చిపోయాం త్రూ
మొన్న తగ్గుతుంది తగ్గుతుంది అన్నారు. ఇప్పుడు రెయిన్స్ వల్ల మళ్ళీ ఇంకా అలానే ఉంది. నేను 10 రూపీస్ కూడా కొనుక్కొని వండుకున్న రోజులు ఉన్నాయి అంకుల్. యాజ్ ఏ బ్యాచులర్స్ టమాటాలు 1 కేజీ కొనుక్కొని 4-5 మెంబర్స్ తినేవాళ్ళం అన్ని కలుపుకొని. మేము అసలు కొనుక్కోడానికి ఆలోచిస్తున్నాం చాలా వరకు. 10-20 చూసినా నేను, ఇప్పుడు 200 అంటే ఆ బోర్డు చూస్తే ఇంకా టమాటోస్ దగ్గరికి వెళ్ళకుండా ఇంకా మిగతా ఏమైనా గోంగూర వాటితో అడ్జస్ట్ అయిపోతున్నాం ఆకుకూరలతో. అంటే ఒకప్పటితో చూసి కంపేర్ చేస్తే రేట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? చాలా ఎక్కువ ఉన్నాయండి. ఏమనిపిస్తుంది మరి బడ్జెట్ ఎక్కువైపోతుంది బడ్జెట్ కూరగాయలకి? నేను పుట్టినప్పటిసంది ఇంతవరకు ఈ రేట్లు లేదండి. ఎప్పుడైనా టమాటా అంటే 20 రూపీస్ 30 రూపీస్ లాస్ట్, అంతకు ఎక్కువ లేదు. బడ్జెట్ ఓవర్గా పెరిగిపోతుంది. దాని ప్లేస్లో వేరే టమాటా బదులు వేరే ఆప్షన్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టమాటా 200 కేజీ, రైతు బజార్ పోతే 150 కేజీ ఉంది. దీని బదులు వేరే ఆప్షన్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగతా కూరగాయలు నార్మల్గానే ఉన్నాయి, కానీ ఒక టమాటా మాత్రం చాలా రేటు పెరిగింది. మిగతా కూరగాయలు కూడా రేటు పెరిగినాయి, కాకపోతే దీనంతా ఓవర్ రేటు పెరగలేదు. చాలా 10 రూపాయల కిలో ఉండే టమాటా, అప్పుడు టమాటా 10 ఉండే 50 ఉండే, ఒక్కసారి పెరిగిపోయింది. 200 రూపాయలు అయింది. ఇప్పుడు ఎట్లా తినాలా ఎట్లా చేయాలా మేము, అదే ఎట్లా చేస్తున్నాం. అది మొత్తం పెరుగునే, మొత్తం పెరుగునే సార్. విపరీతంగా ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కూరగాయ ధరలు చూసినా కూడా చుక్కలు తాకుతున్నాయి. పూర్తిగా ఆకుకూరల ధరలు, ఆకుకూరలు కూడా చూసాం పూర్తిగా 10 రూపాయలకు 2 కట్టలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కట్ట కూడా కొన్ని కొత్తిమీర లాంటివి 1 కట్ట వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టమాటాలు కేజీ 200 అనేది అసలు హైదరాబాద్లో ఇంతవరకు కేజీ 200 అనేది ఎవరు కూడా చూడలేదని కూడా చెప్తా ఉన్నారు. అన్ని ధరల పెరిగిపోతూ ఉంటే ఏ విధంగా బతకాలని కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా ఇక టమాటాకు టాటా చెప్పేశాము, ఒంటికి టమాటా ఇప్పుడు టాటా చెప్పేసిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విపరీతంగా ధరలన్నీ కూడా పెరిగిపోతున్నంతో ఏం కొనాలి ఏం తినాలంటూ హైదరాబాద్ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ధరలు అన్ని చుక్కలు తాకుతున్నాయి. ఆ టమాటా 200 చేరింది, పచ్చిమిర్చి 150 రూపాయలు చేరింది. మిగిలిన ఏ కూరగాయల ధరలు చూసినా 100 రూపాయలు చెరువులు ఉన్నాయి. ఆకుకూరలు అలాగే ఉన్నాయి, అల్లమిల్లిగడ్డ ఉంది. పూర్తిగా ప్రతి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఏం కొనాలి ఏం తినాలని చెప్పి నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. కెమెరాసన్ ప్రశాంత్ సత్యనారాయణ.